హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో మీకు దృష్టికి తీసుకొస్తుంది. 2008 అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి నేను తెలంగాణలో చాలా విస్తృతంగా తిరిగిన వాడిని. విపరీతమైన అభిమానం ఉన్న పరిస్థితులు ఇలాంటి చోట్ల 2008-09 నుంచి అప్పుడుతో నాతో పాటు నడుస్తున్న క్యాడర్ అందరూ కూడా ఈ రోజున బలంగా జనసేనకి నిలబడున్నారు. ప్రతి చోట ప్రతి మారుమూల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందు ఉత్సుకత చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికలు మేము కూడా పోటీ చేస్తామంటే ముందు నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి చేస్తున్నాం, అలాగే తెలంగాణలో కూడా కలిసి పనిచేసి బీహార్ ఎన్నికలు కానీ దుబాయ్లో జరిగిన ఎన్నికల్లో ఇంకా భవిష్యత్తులో ఒక నెల రోజులు కూర్చొని మాట్లాడుకొని దీని మీద ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుందామనే పరిస్థితుల్లోనే సగం జీహెచ్ఎంసీ ఈ ఎలక్షన్స్ రావటం, వీటి మధ్యలో చిన్న ఒక కన్ఫ్యూషన్ ఏర్పడినమాట వాస్తవం ఖచ్చితంగా. కాకపోతే దీనిని ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరం, ఇక్కడ కేవలం ఒక ప్రాంతీయత కానీ కేవలం ఒక మతం అని కాకుండా అన్ని సర్వమతాలు ప్రతి ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ ఒక విశ్వనగరానికి కావలసిన సంపూర్ణ లక్షణాలు దీనికన్నా దీంట్లో నాయకత్వానికి చాలా విస్తృతమైన దృష్టి ఉండాలి. అలాంటి విస్తృత స్థాయి దృష్టి ఉన్న నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఇది మనకి హైదరాబాద్ కొంత నిరుత్సాహం చెందినప్పటికి కూడా దీన్ని లార్జర్ ఇంట్రెస్ట్ తోటి, ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యన కరోనా విపత్తు సమయంలోనే వరదలు రావటం, వరదల్లో ఎంతమంది దాదాపు ఎన్ని లక్షలాది ఇల్లు నీళ్ళ మునిగిపోయినాయో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన నాయకత్వం, బలమైన వ్యవస్థ ఇక్కడ ఉండాలి. బలం చేయుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి. ఆ గెలుపుకి మేము కోరుకోవడం, దాని వెనక మూల ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలు చాలా రక్షణగా నిలబడాలి. అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉండాలి, అలాంటి జీహెచ్ఎంసీ బలమైన వ్యవస్థ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీనికి ముందుంటుంది. అలాగే మేము ముందే కానీ మాట్లాడుకుని ఉండుంటే ఖచ్చితంగా జనసేన కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి గ్యాప్స్ లేకుండా ఉండే, కానీ ఉన్న పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో రావటం వల్ల ఇక్కడ ఓటు ఏమాత్రం ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. జనసేన క్యాడర్ కానీ జనసేన మద్దతుదారులు కానీ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు, మనం ఒక్క ఓటు కూడా పోకుండా సంపూర్ణంగా అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళాల్సింది, అభ్యర్థులకి వెళ్ళాలి. అందుకనే నా సొంత క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పుడు, జనసేన క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ప్రజలకి అండగా నిలబడటానికి చేస్తున్నా.